ఓకే ఇక్కడ మనం గాని చూసుకున్నట్లయితే తెలంగాణలో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. కోరుట్లలో గనక మనం గాని చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఆధిక్యంగా ఉంది. చేవెళ్లలో బీఆర్ఎస్ 510 ఓట్లు సొంతం చేసుకుంది, ఆధిక్యంలో ఉంది. ఖమ్మంలో రెండో రౌండ్ ముగిసేసరికి తుమ్మలకు 2350 ఓట్లు ఆధిక్యం ఉంది. గోషామహల్లో బీజేపీకి మొదటి రౌండ్లో 4000 ఓట్లు ఆధిక్యం ప్రదర్శిస్తోంది. కరీంనగర్ తొలి రౌండ్లో 1145 ఓట్ల ఆధిక్యంతో గంగలం ముందు నిలిచారు. నర్సాపూర్లో తొలి రౌండ్లో బీఆర్ఎస్ 677 ఓట్లతో లీడ్లో ఉన్నారని చెప్పాలి. భువనగిరి రెండో రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. దుబ్బాకలో తొలి రౌండ్ బీఆర్ఎస్ అభ్యర్థి 3648 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఖుద్బుల్లాపూర్లో తొలి రౌండ్లో వివేకాగౌడ్ ముందంజలో ఉన్నారు. ఆదిలాబాద్లో తొలి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం సాధించారు. పటాన్ చెరువులో తొలి రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఖైరతాబాద్లో రెండో రౌండ్లో 95 ఓట్ల ముందంజలో దానం నాగేందర్ ఉన్నారు. హుజూరాబాద్లో 1061 ఓట్లతో ఈటెల వెనుకంజలో ఉన్నారు. తెలంగాణలో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. కోరుట్లలో గనక మనం కానీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఆధిక్యంగా ఉంది. చేవెళ్లలో బీఆర్ఎస్ 510 ఓట్లు సొంతం చేసుకుంది, ఆధిక్యంలో ఉంది. ఖమ్మంలో రెండో రౌండ్ ముగిసేసరికి తుమ్మలకు 2350 ఓట్లు ఆధిక్యం ఉంది. గోషామహల్లో బీజేపీకి మొదటి రౌండ్లో 4000 ఓట్లు ఆధిక్యం ప్రదర్శిస్తోంది. కరీంనగర్ తొలి రౌండ్లో 1145 ఓట్ల ఆధిక్యంతో గంగలం ముందు నిలిచారు. నర్సాపూర్లో తొలి రౌండ్లో బీఆర్ఎస్ 677 ఓట్లతో లీడ్లో ఉన్నారని చెప్పాలి. భువనగిరి రెండో రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. దుబ్బాకలో తొలి రౌండ్ బీఆర్ఎస్ అభ్యర్థి 3648 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఖుద్బుల్లాపూర్లో తొలి రౌండ్లో వివేకాగౌడ్ ముందంజలో ఉన్నారు. ఆదిలాబాద్లో తొలి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం సాధించారు. పటాన్ చెరువులో తొలి రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఖైరతాబాద్లో రెండో రౌండ్లో 95 ఓట్ల ముందంజలో దానం నాగేందర్ ఉన్నారు. హుజూరాబాద్లో 1061 ఓట్లతో ఈటెల వెనుకంజలో ఉన్నారు.